సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయిందిగా వెళ్ళు వెళ్ళు, ఎక్స్ట్రా రాస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుసు బుసు అని కొట్టి ఊరు మొత్తం ఎనకాలు పడతారే, ఆ చెట్టు కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదైనా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్లిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మహమాటం ఏంటి, డబ్బు సమస్య కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకున్నావు, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మ, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి భోగం ముచ్చుకు తీసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏమీ లేదు కదా, చెడుకుంటున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకు రా, తింటానికా పడుకోడానికా? ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చొని ఆమెకు ముద్ద నాకు ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టి వచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇది వన్ వే ట్రాఫిక్, నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు. జాగ్రత్త. ఏ అమలాపురం నుంచి చప్పులు పాలు వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్కా పట్టుకుంటావా? గొడవ పడమంటావా? ఆ జగన్మోహన్ గురించి గొడవ పడ్డానంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయాలి. జెనిఫర్ వీడిగా నాదని ఈ రోజు తెలియ ఇక్కడ వారి యుద్ధం జరుగుతుంది. నీకో నాకు